Ay, vamos. ఇది ఆన్లైన్ ఉంది కదా సార్ రన్ అవుట్ నీ భయను ఇది నొక్కాలని నొక్కే ఉంది కదా సరే ఆయన తీయమన్నారు ఉండు ఫైన్ డేట్ మన రాజమండ్రిలోనే టూ టౌన్ బ్యాక్ సైడ్ పాము వచ్చిందని ఫోన్ చేశారండి. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం, తాజ్పాము అంటున్నారు వాళ్ళు, ఇంట్లోకి వచ్చిందన్నారు. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను, నేను వెళ్తున్నానండి. ఇదంతా కూడా పాము పట్టడానికి వెళ్తున్నాను నేను. రాజమండ్రి అండి ఇది, శ్యామలా సెంటర్కి వెళ్ళి దారి, కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామలా సెంటర్కి వెళ్ళి దారి. అక్కడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ బ్యాక్ సైడ్కి వెళ్ళాలన్నమాట. వెళ్తున్నానండి, వాళ్ళు కంగారు పడుతున్నారు. కొంచెం చెప్పానండి పాము చూస్తూ ఉండండి, అలాగా నేను బయలుదేరి వచ్చేస్తున్నాను. బయలుదేరి వెళ్తున్నామండి. వస్తున్నానండి, ఫోన్ అలా చూస్తూ ఉండండి, వచ్చేస్తున్నాను నేను దారిలో ఉన్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ వస్తానండి, దగ్గరికి వస్తాను నేను. అలా చూస్తూ ఉండండి మేడం, వచ్చేస్తాను. పాపం కంగారు పడుతున్నారు, పాము వెళ్ళిపోతాయేమో అని. పాపం ఆల్రెడీ ఒకసారి వెళ్ళానండి అక్కడికి, పాము దొరకలేదు, అది మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఫోన్ చేశారు, దగ్గరికి వస్తాం. ఇది కోడిపల్లి బస్ స్టాండ్. తాలూకా ఆఫీస్ ఇది, కోడిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ తిరగాలి ఇప్పుడు. ఇది వీధి టర్నింగ్ తిరగాలి. ఓకే, ఈ హౌస్లోకి వచ్చిందండి పాము. గేట్ తీసారు ఆయన, అది కూడా అక్కడ కనిపిస్తున్న గోడకి, అంటే వీళ్ళింటికి వాళ్ళింటికి మధ్యన ఉన్న గోడ అండి, అది సపోర్ట్గా కట్టిన గోడ, అది సరిహద్దు. ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయిందండి. ఆల్మోస్ట్ నేను అంతా కూడా చిన్న గునుపు ముట్ట దాంతో తీసాను. అది మనిషి కూడా వెళ్ళడానికి చాలా ఇరుగ్గా ఉందండి, అందులోనే దూరింది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇంటి బయట నుంచి పాము వచ్చిందండి, అలా పాము వచ్చి బయట మేము వెళ్ళేటప్పటికి మాకు ఎదురైందండి, కారు పక్కన ఉంది పాము, అది మమ్మల్ని చూసేటప్పటికి అలా సందులోంచి అలా పైకెక్కేసి అలా పైకి వెళ్ళిపోయిందండి, అది త్రాచిపోమండి అని చెప్పారండి. అది నేను కూడా ఆల్మోస్ట్ అదంతా కొట్టిన తర్వాత చిన్నదండి బయటకు వచ్చింది, బయటికి తలకాయ చూసి మళ్ళీ లోపల లాగేసుకుందండి. అది కూడా ఆ లోపల ఇటుకలు గిటుకలు చాలా మట్టి తీసానండి. మనిషి వెళ్ళడానికి కూడా లేదండి అసలు ప్లేస్. అది జాగ్రత్తగా ఇటుపక్క నుంచే బదలు కొట్టుకుని జాగ్రత్తగా నా స్టిక్తో అలా లాక్కుంటూ వెళ్ళానండి. అది ఆ లోపల అవతల పక్క కూడా హోల్స్ ఉన్నాయండి, అవతల పక్క కూడా వెళ్ళి నేను హోల్స్ అయ్యి మూసేసుకొని, అంటే అవతల నుంచి వచ్చేలాగా మళ్ళీ అవతలకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ పాము దొరకదండి. పాపం వాళ్ళు చాలా కంగారుపడి చేశారండి, ఎందుకంటే అక్కడ వాళ్ళ పక్క గోడ పక్కనే వాళ్ళ షూసు, తర్వాత బయటికి వెళ్ళడానికి బండి మీద వెళ్ళేటప్పుడు వేసుకున్న జర్కిన్స్ అన్నీ కూడా అక్కడే పెట్టారండి వాళ్ళు. అది నా స్టిక్ అలా లోపల ఉంది కదండి, ఆ లోపలికి వెళ్ళిపోయిందండి హోల్లోకి. అది పాము, అది త్రాచిపాము. నేను మొత్తం చాలా మట్టి చాలా కొట్టానండి, అది అది తీయడానికి ఇది గట్ట చాలా ఇచ్చేసానండి. అది నాకు చాలా టైం పడేసిందండి, ఎందుకంటే అది చాలా ఇరికండి, అది దూరడానికి కూడా ప్లేస్ లేదు నాకు. అసలు జాగ్రత్తగా ఎలా అయితే ఆ పక్క నుంచి అలా జాగ్రత్తగా ఒక్కొక్క ఇటుకు ఒక్కొక్క ఇటుకు బదులు కొట్టుకుంటూ మట్టి తీసుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోయిందండి. మనం చాలా మట్టుకి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ వర్షాకాలంలో అయితే మాత్రం పాత గోడలు ఏమైనా ఉంటాయి అట్లకి హోల్స్ సిమెంట్తో ముయిపించుకోవడం కానీ, లేదంటే ఏమైనా సేఫ్టీ చూసుకుంటూ ఉండాలి. ఇంటి చుట్టూరు బ్లీచింగ్ పౌడర్ కానీ, లేకపోతే మనకి పాములకి కప్పలకి సంబంధించినవి కొన్ని కొన్ని ఉంటాయండి, పొలాల్లో జల్లి గులుకులు అంటారు అవి ఉంటారు, అలాంటివి కూడా వేసుకుంటూ ఉండాలి. చెత్తా చెదారం అటువంటివి ఏం లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఈ వర్షాకాలం పిల్లలు అవి పెడేస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఇటుకల్లోనే వర్షాకాలం ఏంటంటే కొంచెం వెచ్చగా ఉంటుంది కదా, వెచ్చదనానికి ఇటుకల్లోని, తర్వాత అది పొర విప్పడానికి కూడా ఆస్కారం ఉంటుందండి అప్పుడు ఆటిల్లోనే. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలండి, అలాంటి హోల్స్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ మనం అవి మూసుకోవాలండి. వీలైతే ప్లాస్టిక్ చేంజ్ చేసుకుని సిమెంట్తో, లేదంటే కనుక ఏమైనా ధర్మకోల్ షీట్లు ఉంటే వాటితో ఇచ్చేసుకోవాలండి. అది వాస్తు ప్రకారంగా వాళ్ళు ఇటు గోడ అటు ఇటు గోడ కలకూడదని కట్టారు, కానీ అంటే అది బయట నుంచి వచ్చి పాము అందులోకి వెళ్ళిపోయిందండి. ఎందుకంటే అందులో ఎలకలు, తర్వాత చిన్న చిన్న కప్పలు అవి వస్తున్నాయండి. అవి నేను తవ్వినప్పుడు చూశానండి, కప్పలు అవి ఉన్నాయి.
అది ఆ చివరి ఊళ్ళోకి వెళ్ళిపోయిందండి పాము. అది ఊళ్ళోకి వెళ్ళిపోయి చాలా టైం పడేసిందండి నాకైతే మాత్రం అది రావడానికి. ఈ మనిషి కూడా దూరడానికి ప్లేస్ లేదండి, నాకు చాలా ఇబ్బంది పడిపోయిందండి. మూలన అలా ఇరుకులోనే అలా కూర్చొని అదిగోండి చూడండి ఎలా వచ్చింది పాము బయటికి. అదిగోండి సర్రమని పైకి వస్తుందండి, నా మీదకి వస్తుంది. కానీ నాకు వెనకాలకి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు. నాకు జాగ్రత్తగా అలా నొక్కి పెట్టి గ్లౌజులతో పట్టుకొని నేను జాగ్రత్తగా ఇచ్చేసానండి. అది అసలు ప్లేస్ లేదండి. అసలు అది నా స్టిక్ చూడండి ఎక్కడ ఉందో, బాడీ ఎక్కడ ఉందో చూడండి. అసలు ఉంచడానికి ప్లేస్ లేదు పాపం. ఆయన హెల్ప్ తీసుకొని గ్లౌజెస్ అవి తీసుకొని జాగ్రత్తగా గ్లౌజెస్ వేసుకొని మళ్ళీ ఆయనకి నా మొబైల్ ఇచ్చి జాగ్రత్తగా ఇచ్చేసి జాగ్రత్తగా పట్టానండి పాముంది. చాలా ఇరుగ్గా ఉందండి, అది మామూలుగా కాదండి. అది కొట్టిదంతా కూడా చాలా పెద్ద వీడియో ఉందండి, నేను అది స్కిప్ చేస్తానండి. ఎందుకంటే అంత వీడియో కూడా లెంత్ పెట్టకూడదు కదని, మనం చూసిన వాళ్ళకి కూడా కొంచెం ఇదిగా ఉండదు కదని నేను చేయలేదు సార్. కొంచెం మనం ఈ వర్షాకాలం అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి పాముల విషయాల్లో. ఎందుకంటే మన చుట్టుపక్కల అంతా కూడా చెత్త చెదరలు అయి లేకుండా జాగ్రత్తగా ఇచ్చేసుకున్నాను. ఎందుకంటే కప్పలు ఎలకలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటే ఇవి కూడా వాటిని ఎత్తుకుని బేబీ స్నేక్ అండి ఇది. అంటే చిన్నది, అంటే ఇది పుట్టి నెల రోజులు నెల 15 రోజులు అవుతుందండి ఇది. ఈ పాము ఇది కోబ్రా, ఇండియన్ కోబ్రా అండి. చూడండి నా వంక ఎలా చూస్తుంది అది. ఎందుకంటే అది ప్లేస్ దాని ప్లేస్ నుంచి నేను తీస్తుంది కదా, నన్ను చూస్తుంది. ఇరుకులో చాలా ఇబ్బంది అయింది. అదే పెద్ద పాము అయినా అయితే నాకు కొంచెం రిస్కే ఉందండి. ఎందుకంటే నేను పరిగెట్టడానికి ఉండదు, ఏముండదు, అలా నుంచి పోవాలి. చిన్న పాము వల్ల ఏంటంటే అది కూడా నా మీదకి వస్తుంది. చూసారు కదా వీడియోలో ఎలా మీదకి వస్తుందో. ఈ వర్షాకాలం అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పాము కదిలితే మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ మీకు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. నాటు మందులు మంత్రాలు అలాంటివన్నీ అసలు అలాంటి ఇటువంటి కూడా వాడద్దండి. దయచేసి మనం పాము పట్టితో గ్లౌజెస్ వాడుకోవాలండి. తర్వాత పాము కరిచిన వెంటనే మనం కంగారు పడకూడదండి. అవతల వ్యక్తిని కూడా కంగారు పెట్టకుండా వీలైతే బండి మీద కానీ వ్యాన్ మీద కానీ లేదంటే కారు మీద కానీ వీలైతే ఆ మనిషిని మోసుకెళ్ళడం కానీ చేయాలండి. అసలు మనిషిని నడిపించకూడదండి. నడిపించి కొద్ది విషం మనకి ఎక్కేస్తూ ఉంటుందండి. ఆ మనిషికి కూడా ధైర్యం చెప్తూ ఉండాలి, నీకేం కాదు నీకేం కాదని. వీలైన మట్టుకు మ్యాక్సిమం హాస్పిటల్కి తీసుకెళ్ళేలాగా ట్రై చేయండి. ఆ కరిచిన చోట గోరులతో గెలడం కానీ లేదంటే పిండడం కానీ సినిమాల్లో చూపించినట్టు నోటుతో లాగడం కానీ అలాంటివి ఏం చేయకండి. అలా చేసి కొద్ది ఇంకా లోపలికి ఇంకా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి పాము విషయం. అది మనం అసలు కూడా కరిచిన చోట అసలు ఎటువంటి ఇది చేయకుండా కరిచిన చోట నుంచి ఒక 5 అంగుళాలు 4 అంగుళాల వరకు వదులుగా తాడు కట్టుకొని మనం జాగ్రత్తగా టైట్కి కట్టకూడదు. మళ్ళీ టైట్కి కట్టిన కాడి నుంచి నరాలన్నీ కొంచెం బ్లడ్ అది స్టక్ అయిపోయి మనకి వేరే ఈ పాము కరితే ఎలా ఉన్నా సరే ఇంకా నరాలకి మరీ ఇంకా వేరే విధంగా ఎఫెక్ట్ వచ్చేద్దండి. దయచేసి పాము కరిచిన వెంటనే కంగారు పెట్టకుండా జాగ్రత్తగా మనిషిని కూర్చోబెట్టి వీలైతే బండిలో కానీ ఆటోలో కానీ వ్యాన్లో కానీ కారులో కానీ తీసుకెళ్ళిపోండి. ఈ వర్షాకాలం అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం. పిల్లల ఇళ్ళలో షూస్లోనే ఆటల్లోని మన ఇంటి బయట ఉన్న షూస్లోనే ఆటల్లోనే ఇలాంటి ఈ సైజ్ బాంబులు దూరిపోతూ ఉంటాయండి. దూరిపోయి గబుక్కున వాళ్ళకి తెలియదు అది గబుక్కున. అది కూడా కావాలని చేసినట్టు కాకుండా జస్ట్ దాని ఫుట్ ఏంటంటే దీని మనం జస్ట్ కాల్ చేసేటప్పటికి ఏమవుతుందంటే నన్ను ఎవరో ఏదో చేస్తున్నారేమో గమ్మున తిరగబడే అవకాశం ఉంటుందండి. దయచేసి వర్షాకాలం మీ ఇంటి చుట్టుపక్కల మొక్కల దగ్గర ఆటల దగ్గర కొంచెం బ్లీచింగ్ కానీ లేదంటే శుభ్రంగా అలాంటివి ఏం రాకుండా చూసుకోండి. కొంచెం సేఫ్టీగా గేట్లు గాట్లకి కూడా కొంచెం సేఫ్టీగా మెసలు కానీ అలాంటివి కానీ చేసుకోండి. మీ చుట్టుపక్కల మొక్కలు కూడా గోళ్ళ మీద మొక్కలు కూడా అవి కూడా లేకుండా చూసుకోండి జాగ్రత్తగా. వాటి నుంచి కూడా పైకి వచ్చే అవకాశం ఉంటాయి. రొప్పల దగ్గర ముందు జల్లుకోవడం అవి జల్లుకోవడం అవి చేసుకోండి జాగ్రత్త అండి. పాము విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. ఇది 3 నెలలు కూడా ఉండదండి దీనికి. 15 రోజులు 2 నెలలు ఉంటుందండి, అంతకన్నా ఎక్కువేమి ఉండదు. పట్టేశానండి, పట్టేసి జాగ్రత్తగా బాటిల్లో కూడా వేసేస్తున్నాను నేను. బాటిల్లో వేసి జాగ్రత్తగా చేస్తాను. పాము చాలా కంగారు పడిపోయారండి వాళ్ళు నాకు. ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తాయి నేను. మా ఇంటి దగ్గర నుంచి ఆ కోడలు బస్ స్టాండ్ వచ్చానండి నేను. కోడలు బస్ స్టాండ్ వచ్చి ఇంకా వాళ్ళు బయట చాలాసేపు బయట ఉందండి అది. వాళ్ళకి కంగారు పెట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి సొందరించి అలా ఇరుకు కన్నాల్లోకి వెళ్ళిపోయిందండి అది. పాపం చాలా కంగారు పడ్డారండి. పట్టిన తర్వాత చాలా నేను కూడా అలాగే జాగ్రత్తలు చెప్పానండి పాముల విషయాల్లో. తర్వాత ఇంటి పక్కల చుట్టుపక్కల ఎలా ఉండాలో ఏంటన్నీ చెప్పానండి నేను. దయచేసి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం అండి. ఇంకో చిన్న విషయం అండి, పాములు పట్టేటప్పుడు కంపల్సరీ గ్లౌజెస్ వాడుకోవాలండి. ఎందుకంటే చాలామంది గ్లౌజెస్ వాడక తర్వాత సేఫ్టీ లేక చాలామంది మధ్యకాలంలో
పాములు పట్టుకొని కొంచెం ఇదవుతున్నారంటే ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. దయచేసి సేఫ్టీ పాటించండి, సేఫ్టీ స్టిక్స్ తర్వాత గ్లౌజెస్ అవి వాడి సేఫ్టీ ఫస్ట్. జై హింద్.